యాదాద్రి జిల్లాలో అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గత ఏడాది అక్టోబర్లో ఓ మహిళ తోక ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులందరూ కాకుండానే ఊరు వాడ ఆశ్చర్యపోయింది. సరిగ్గా బాలుడికి 3 నెలలు నిండేసరికి అది పెరిగి పెద్దదై 15 సెంటీమీటర్స్కు చేరింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే బీబీనగర్లోని ఎయిమ్స్లో జాయిన్ చేశారు. బాలుడి పరిస్థితి గమనించిన వైద్యులు ఇది చాలా క్లిష్టమైన సమస్య అని, ఒకవేళ తోక కోసిస్తే బాలుడికి నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందనే సందేహాలను వ్యక్తం చేశారు. అయినా ధైర్యం చేసి ఆ చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్సతో తోకను తొలగించారు. 2.5 గంటలకు పైగా శ్రమించి ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్స్. 5 రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితులను గమనించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వెన్నెముకలోని 5 వెన్నెపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లుగా వైద్య పరీక్షలో గుర్తించారు డాక్టర్స్. గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్ కార్డ్ సరిగ్గా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని, దీనిని వైద్య పరిభాషలో స్పినా బిఫిడగా చెప్తారని వైద్యులు తెలిపారు. 6 నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో చిన్నారికి ఏ విధమైన ఇబ్బందులు ఉత్పన్నం కాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వైద్యులు నిర్ధారించారు. వెన్నెముక్కతో ముడిపడి ఉన్న ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. బాబుని పూర్తి ఆరోగ్యంతో తమకు అప్పగించినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.